అఖిలేష్ ఎలా ఉన్నాడు మీతో ఆన్ స్క్రీన్? ఇంకో అంటే ఇంకో ఎనర్జెటిక్ డిఎస్పీ, బికాస్ ఆల్రెడీ వీ హ్యాడ్ ఎ డిఎస్పీ ఇన్ ఆర్ టీమ్. యా, డిఎస్పీ ప్లస్ డిఎస్పీ ప్లస్ డిఎస్పీ. ఓకే, డిఎస్పీ అని గుర్తొచ్చింది. చెన్నై ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు ఈ డిఎస్పీకి చాలా కన్ఫ్యూజన్లో వచ్చినాయి అన్నమాట. సో ఫ్లైట్ అప్పుడు దిగాను, ఎయిర్బ్రిడ్జ్లో ఉంటాను, సఫారీ షూట్ చేసిన ఒక ఆయన చూస్తూ ఉన్నాడు. నేను అన్నమాట టీం అందరూ ఉన్నాయి, నన్నే ఫాలో అవుతున్నాను, నన్నే ఫాలో అవుతున్నాను. మొత్తానికి వచ్చేసి వారియర్ హీరో నీకు దానే, ఆమె డిఎస్పీ పంపించారు. డిఎస్పీ దేవి ఇంతదాకా పంపించాడు అని చెప్పేసి, సరే స్టూడియోకి వెళ్ళాలా ఏంటి, నాకు అర్థం కాలా డిఎస్పీ అంటే. ఓకే, ఎక్కడ ఉన్నారు? స్టూడియోలో ఉన్నారంటే లిస్ట్ స్టేషన్లో ఉన్నారు. కాదు ఏంటి ఏం మాట, నాకు అర్థం కాదు. డిఎస్పీ అక్కడ డిప్యూటీస్ పోయినా పోలీస్ అంట, అక్కడ ఆయన ఎందుకు పంపించారు ఏంటి నాకు తెలియదు అనమాట. సమ్మన్ మస్ట్ సెంట్ ఏదో మరి ఆ కనెక్షన్ ఏంటో తెలియదు, బట్ దేనికి ఫోన్ చేసి అదే అన్న. చాలాసేపు వరకు నువ్వు అనుకుని నీ గురించి మాట్లాడుతావు, అతనికి అర్థం కాలేదు. పోలీస్ ఆఫీసర్ డిఎస్పీ సార్ స్టూడియోలో ఎందుకు ఉంటారు, ఏ స్టూడియో గురించి అంటారు ఆయన. సో ఫన్ అవ్వడం జరిగింది, చాలాసేపు నవ్వుకున్నాను. సో ఈ సినిమాలో డిఎస్పీ డిఎస్పీ కొంచెం చెప్పండి, డిఎస్పీ గురించి ఏం చెప్తారు? నేను ఫస్ట్ టైం ఆ పోలీస్ గెటప్ చూసి నేను నిజంగా ఒక పోలీస్ వచ్చాను అనుకున్నాను, బికాస్ ఆఫ్ ద వే he was walking and the way he carried that uniform. Yeah, why you were shooting that day? No, then casual ga unde police station appude location lo unno then kuchunna unde appuda nana get up lo jaru police appude lopala vachesa dresses ko gaane next day scene undani nenu adi actually koncham nu different eye look try cheddam anukunnanu because I might reveal the story at this point. Okay, director tho discuss cheddam next day shoot gurinchi vachindi casual. Okay, ante look chupiddam ani adugudam ani idi okena ani vachanu. Kani naaku aa station lo em jarugutundi because aadi unnaru appudu kani ram leru. I think aadi gari shot jarugutunte nenu vachi maatladutunnappudu someone came in chaala ante fast ga వచ్చారు. సో పోలీస్ యూనిఫామ్లో అండ్ అక్కడ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు అంటే ఎవ్రీబడి వస్తే. సో ఐ యాక్చువల్లీ థాట్ అంటే జనరల్గా ఒపీనియన్ తీసుకోవడానికి పోలీస్ ఆఫీసర్ని పిలుస్తారు కదా అని అనుకున్నారు. సో రామ్ని చూస్తుంటే ఐ వాజ్ లైక్ వాట్ ఫుల్ డిఫరెంట్ గెటప్లో అండ్ హీ యాక్చువల్లీ క్యారీడ్ ఇట్ లైక్ అ పోలీస్ ఆఫీసర్స్. అవార్డ్ కమిటీలో ఉన్న బ్యాటన్ అమ్మాయి. ఓకే, సో మీరు డైరెక్టర్స్ హీరో అని విన్నాము, డైరెక్టర్స్తో బాగా టచ్లో ఉంటారని. చెన్నై ఈవెంట్లో ఇప్పుడు మణిరత్నం గారు కానీ శంకర్ గారు కానీ రావడం జరిగింది, వాళ్ళందరిని ఎలా రప్పించారు? అసలు పర్సనల్గా వాళ్ళు ఏం చెప్పారు మూవీ గురించి కాకుండా? ఐ థింక్ దట్ వాస్ ది మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్ అనిపిస్తుంది. అంటే లింగుస్వామి గారు మధ్యలోనే చెప్పారు, ఇన్ని రోజులు తమిళ సినిమా చేద్దాం అనుకున్నారు, మీరు వెయిట్ చేశారు. సో ఊరికి చెప్తారు కదా, చూడండి మంచి వెల్కమ్ ఇస్తాను మీకు, అసలు సూపర్ వెల్కమ్ ఇస్తా అంటా ఉన్నారు. కానీ ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అసలు ఇండియా అని ఇప్పుడు దాకా చూడని స్టేజ్ అది. యూనో శంకర్ గారు, మణి గారు, అసలు టాప్ డైరెక్టర్స్ అందరూ అక్కడే ఉన్నారు. ఆయన నా కోసం బేసిక్లీ వాళ్ళందరూ లింగుస్వామి గారు కోసం వచ్చారు, యూనో ఫర్ ద కైండ్ ఆఫ్ పర్సన్ హీ ఇస్. బట్ ఆయన చెప్పినప్పుడు నేను ఏదన్నా సార్ మీరు అసలు సూపర్ ఇంట్రడక్షన్ ఇస్తా అన్నారు తమిళంలో, ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అండ్ ఐ థింక్ అన్ని the credit goes to him because they all came for the kind of person he is. You know, Shankar gar akada Punjab lo shoot chestuna sare flight esukoni vachi ikkada attend ayyali. So and I think we are all blessed, you know, alanti pedda pedda heroes to compare chesi nenu chustunte ala anipisthundi ala anipisthundani chaala bharam esaru, but I generally felt very blessed. Okay, ee rapo star enti kottaga ee movie nunchena edanni rapo ram ani ostundi kada ante rapo eppudu nunchi pilustunnaru.